జ్ఞాన సమాజ నిర్మాణమే లక్ష్యంగా స్వేరో సంస్థ పనిచేస్తుందని స్వేరోస్ రాష్ట్ర నాయకులు శ్యామ్ విజయ్ కుమార్లు పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా కుల్కచల మండలంలో వారు విలేకరులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, అక్షరాస్యతతోని వ్యవస్థ వృద్ధిని సాధిస్తుందని పేర్కొన్నారు. సో అందరికీ నమస్కారాలు, జై భీమ్లు. సో ఈరోజు స్వేరో జ్ఞానయాత్ర ముగింపు సమావేశం ఫిబ్రవరి 27 వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో జరుగుతున్న కార్యక్రమానికి విజయవంత మార్గంలో నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి కుల్కచర్ల మండల స్వేరో నాయకులకు, బహుజన నాయకులకు, సో మిత్రిక పత్రిక మిత్రులందరికీ హృదయపూర్వకంగా జై భీమ్ తెలియజేస్తున్నాను. సో నా పేరు మంద శ్యామ్ స్వేరో. నేను తెలంగాణ స్వేరో సర్కిల్ స్టేట్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. సో సమస్త సమాజానికి మేము ఒక స్వేరోగా మేము చేసేటువంటి విన్నపం ఒకటే మిత్రులారా, ఈరోజు ఎన్నో యాత్రలను మనం చూడడం జరిగింది. సో ఈ కరోనా కాల సమయంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వేరో చైర్మన్ అటువంటి అడిషనల్ డీజీపీ ప్రవీణ్ కుమార్ సార్ గారి యొక్క ఆదేశాల అనుసారం ఈరోజు స్వేరో జ్ఞానయాత్ర అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని 2020 డిసెంబర్ 10వ తేదీన కాళేశ్వరం జిల్లాని ములుగు జిల్లాలో ప్రారంభించడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో తెలంగాణ జిల్లాలోని 33 జిల్లాలను పర్యటిస్తూ వికారాబాద్ జిల్లాలో కుల్కచర్ల మండలంలో మేము ముగింపు సభగా, భారీ బహిరంగ సభగా వికారాబాద్ జిల్లా అధ్యక్షుడైనటువంటి అశోక్ అన్న గారి ఆధ్వర్యంలో సభను నిర్వహించడానికి సిద్ధమై ఉన్నాము. మిత్రులారా, ఈరోజు ఈ స్వేరోస్ యొక్క లక్ష్యం ఏంటి, అసలు ఈ స్వేరో ఏంటి, ఈ స్వేరో సర్కిల్ ఏంది, ఈ జ్ఞానయాత్ర ఏందనే దాని మీద నేను ఒక నిమిషంలో మీకు కన్క్లూజన్ ఇస్తాను. సో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి యొక్క ఆలోచన విధానంలో నడుస్తున్నటువంటి ఈ స్వేరోస్ యొక్క లక్ష్యం ఒకటే, జ్ఞాన సమాజ నిర్మాణమే ఈ స్వేరస్ లక్ష్యం. అంటే ప్రతి ఇల్లు కూడా ఒక పాఠశాలగా మారాలి, ప్రతి గ్రామం కూడా ఈరోజు ఒక మినీ గురుకులంగా మారాలి, దానికోసమే ఈ స్వేరో సర్కిల్ అనే నిర్మాణం జరగాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ స్వేరో సర్కిల్లో ప్రతి పల్లెలో, ప్రతి గల్లీలో, ప్రతి గ్రామంలో నిర్వహించాలి అనే ఒక కార్యక్రమంలోనే ఏదైనా కూడా ఈరోజు బహుజన సిద్ధాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ, చదువులకు దూరమైనటువంటి ప్రతి ఒక్క జాతి కూడా రేపు చదువుతోనే ఏదైనా సాధ్యం చేస్తామన్న ఒక ఆలోచనతో ఈరోజు ఈ స్వేరో యాక్టివిటీస్ మీరు చేయడం జరుగుతుంది. 4 గంటలకి మార్కెట్ యార్డ్ గ్రౌండ్లో జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ సభ ఉద్దేశము మా మిత్రుడు ముంద శ్యామ్ స్వేరో సర్కిల్ రాష్ట్ర అధ్యక్షులు గత 2 నెలలుగా స్వేరో సర్కిల్ స్వేరో జ్ఞానయాత్ర పేరున రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలు పర్యటించి చివరికి ఈ యాత్రను ఈరోజు వికారాబాద్ జిల్లా కులచర్ల మండలంలో ముగింపు చేయడం జరుగుతుంది. ఈ ముగింపు సభను భారీ ఎత్తున చేయడానికి స్వేరో సర్కిల్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు తుప్పలి అశోక్ గారి ఆధ్వర్యంలో మార్కెట్లో పెద్ద మీటింగ్ జరగబోతుంది. ముఖ్యంగా ఈరోజు ఈ మీటింగ్ ప్రధానంగా ఏం జరుగుతుందంటే యాత్రలో యాత్ర మంద శ్యామ్ గారితో పాటు కొండగల్ల వెంకట్, ఆదిమల్ల వెంకటేశ్వర్లు, అలాగే కొర్రి రాజు అండ్ లోకల్ నాయకులు కూడా చాలామంది యాత్రలో పాల్గొనడం జరిగింది. ఈ యాత్ర వారి యాత్రలో నేర్చుకున్న అనుభవాలు కావచ్చు, రకరకాల విషయాలు, విజ్ఞాన సమాజ నిర్మాణంలో జరుగుతున్న విషయాలు ఈ సభ ద్వారా సమాజానికి తెలియజేసే అవకాశం ఉంది. అలాగే ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు హాజరవుతున్నారు. సో ఆయన గత 8 సంవత్సరాలుగా గురుకులాలలో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పుల ద్వారా ప్రపంచంలో మన పిల్లలు, అట్టడుగుడున్న పిల్లలందరూ కూడా ప్రపంచ స్థాయి యూనివర్సిటీలో చదువుతున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చదువుతున్నారు. సో అలాంటి ఎన్నో సక్సెస్ స్టోరీలు ఆ సభ ద్వారా మేము ఈరోజు ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాము. అలాగే స్వేరో సర్కిల్